నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే ఈరోజు ఎర్రర్ ఫార్ములాస్. మా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ నేర్చుకున్నాము ప్రీవియస్ క్లాసెస్లో, ఇంకా కూడా ఉన్నాయి మనకి ఫార్ములాస్. కానీ మనం ఫార్ములాస్ టైప్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తుంటాయమ్మా. ఆ ఎర్రర్స్ని మనము ఎలా షార్ట్ అవుట్ చేసుకోవాలి, ఆ ఎర్రర్స్కి మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనకి నేమ్ ఎర్రర్ అంటమ్మా దీన్ని. నేమ్ ఎర్రరు, రెఫరెన్స్ ఎర్రరు, వాల్యూ ఎర్రరు, స్లాష్ ఎర్రరు, డివిజన్ ఎర్రర్మా. ఇలా 5 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తుంటాయి మనం ఫార్ములాస్ టైప్ చేసుకునే. ఈ ఎర్రర్స్ ఎందుకు వస్తాయో తెలిస్తే మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో వాటిని కూడా మనకి తెలుస్తుంది. అంటే మనం ఫార్ములాలో ఏ మిస్టేక్ చేసామో తెలిస్తే మనం దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది వర్క్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ వస్తుంటాయి. ఫస్ట్ నేమ్ ఎర్రర్ ఇచ్చాడమ్మా. ద నేమ్ ఎర్రర్ ఇండికేట్స్ దట్ ఎక్సెల్ డస్ నాట్ రికగ్నైజ్ సంథింగ్. దిస్ కుడ్ బి ఫంక్షన్ నేమ్ మిస్స్పెల్డ్. మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ రాసామ్మా, యావరేజ్ అని, సమ్ అని, మ్యాక్స్ అని, మిన్ అని, ర్యాండ్ బిట్వీన్ అని, సమ్మిఫ్ అని ఇలా రాసాం కదా. మనం ఫార్ములా రాసేటప్పుడు ఫార్ములాలో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వేస్తే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చాను నేను. ఇక్కడ నెంబర్ టైప్ చేశాను, టెక్స్ట్ టైప్ చేశాను, ఇలా టైప్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములా వేస్తున్నాను మా. నేమ్ ఎర్రర్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. సో ఇక్కడ వేస్తున్నాను ఫస్ట్ మనము నేమ్ ఎర్రర్ గురించి తెలుసుకుందాం. సో ఈక్వల్ టు టైప్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ డేటా ఇచ్చాను కదా, సమ్ అని యావరేజ్ కనుక్కోవాలి లేకపోతే సమ్ కనుక్కోవాలి. చూడు, ఎస్యు ఇచ్చాను అంతేమా నేను. ఎస్యు సమ్ ఎస్యుఎం కదా, ఎస్యు అని టైప్ చేసా. అంటే మనము టైప్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేయండి. ఎస్ అని ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేశాను అంతే, లేకపోతే బ్రాకెట్ ఓపెన్ చేయండి మా. ఇప్పుడు చూడండి, నాకు సమ్ రావాలి కానీ నేను ఎస్ అని ఇచ్చాను అంతే. ఇప్పుడు నేను ఇది మొత్తం సెలెక్ట్ చేసుకున్నా చూడండి, ఈ బి కాలంలో ఉండే ఈ వాల్యూస్ అన్నీ నాకు సమ్ కావాలి. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వండి మా. చూడండి, నేమ్ ఎర్రర్ వచ్చిందా. అంటే మనం రాంగ్ స్పెల్ చేసాము. సో రాంగ్ స్పెల్ చేస్తే మనకి నేమ్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు యావరేజ్ కావాలి, నేను ఓన్లీ ఏవి అని ఇచ్చాను, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సెల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, మీకు దేని యావరేజ్ కావాలి. ఇప్పుడు సి కాలంలో ఉండే వాల్యూస్ యావరేజ్ కనుక్కోవాలి. చూడండి, సెల్ రెఫరెన్స్ తీసుకున్నాను, బ్రాకెట్ క్లోజ్ చేయండి. చూడండి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఈక్వల్ టు ఇచ్చి సమ్ అని ఇచ్చాను, ఫుల్ నేమ్ టైప్ చేశాను మా. ఇప్పుడు బి కాలంలో వాల్యూస్ అన్ని సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేయండి. చూడండి, మనకి ఆన్సర్ వచ్చిందిగా. సో దట్ ఇలాంటి నేమ్ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనం ఎక్కడ ఫార్ములా రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ చేసామో దాన్ని కరెక్ట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎర్రర్మా ఏమన్నాము, నెక్స్ట్ ఎర్రర్ ఎలా వస్తుంది, ఆర్ఈఎఫ్ రెఫరెన్స్ ఎర్రర్మా. సో ఈ రెఫరెన్స్ ఎర్రర్ అంటే ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తాము అనుకున్నప్పుడు, ద రెఫరెన్స్ ఎర్రర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఎర్రర్స్ యూ విల్ సీ ఇన్ ఎక్సెల్ ఫార్ములాస్. ఇట్ అకర్స్ వెన్ ఏ రెఫరెన్స్ బికమ్స్ ఇన్వాల్యూడ్. అంటే మనం ఏం చేస్తాం, మా ఫార్ములా వేసేటప్పుడు మనము రోస్ రెఫరెన్స్ కానీ కాలమ్స్ రెఫరెన్స్ తీసుకుంటాం, అంటే సెల్ రెఫరెన్స్ తీసుకొని ఫార్ములా వేస్తామ్మా. ఆ రెఫరెన్స్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఇటువంటి ఎర్రర్ వస్తుంది. ఇన్ మెనీ కేసెస్ దిస్ ఈజ్ బికాస్ షీట్స్ అండ్ రోస్ ఆర్ కాలమ్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. మనం ఫార్ములా వేసేస్తామ్మా, వేసేసి మనము టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. మనం ఫార్ములా వేసేసిన తర్వాత మనము షీట్స్ రోస్ కానీ కాలమ్స్ కానీ డిలీట్ చేసేస్తే మనకి రెఫరెన్స్ ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుందిమా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రెఫరెన్స్ ఎర్రర్ అని వచ్చింది. నేను సమ్ ఫార్ములా వేశాను, ఇక్కడ ఫార్ములా బార్లో చూడండి మా, సమ్ ఫార్ములా వేశాను, కాకపోతే అక్కడ సెల్ రెఫరెన్స్ ఏమీ లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సమ్ ఫార్ములా ఇక్కడ వేసాం మనము. ఈ ఫార్ములా బార్లో చూడండి, B4:B9 అని ఉంది. అంటే బి కాలంలో ఉండే వాల్యూ రెఫరెన్స్తో నాకు ఫార్ములా వర్క్ అవుతుంది. రెఫరెన్సే లేనప్పుడు ఫార్ములా ఎలా వర్క్ అవుతుంది, దట్ ఈస్ ద మీనింగ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఫార్ములా వేస్తాను. ఇక్కడ నేను ఇంకా కొన్ని కాలమ్స్ ఇన్సర్ట్ చేద్దాను అనుకుందాం. రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఎంటైర్ కాలం అనే ఉంది. చూడండి, ఒక కాలం ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నాకు చాలా కాలమ్స్ ఇన్సర్ట్ అవ్వాలి. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఎంటైర్ కాలమ్స్ అనండి. చూడండి, కాలమ్స్ ఇన్సర్ట్ అయ్యాయా. ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ రెఫరెన్స్ ఇస్తానమ్మా ఏదైనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక నెంబర్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ పక్కన కూడా ఇది మనకి
దిస్ ఈజ్ కాలము, రో వైజ్ కూడా కాలం వైజ్ కూడా మీరు నెంబర్స్ ఇవ్వచ్చు. ఇలా నెంబర్స్ ఇచ్చానమ్మా నేను, ఇక్కడ కూడా ఇచ్చాను. ఇప్పుడు నేను ఒక ఫార్ములా వేస్తానమ్మా, ఇక్కడ ఫార్ములా టైప్ చేయాలి కదా. ఇప్పుడు సమ్మె తీసుకుందామ్మా, సమ్ అని ఇచ్చానమ్మా. ఏది సమ్ అవ్వాలి నాకు? బి కాలము సి కాలంలో ఉండేటివి రెండు సమ్ అవ్వాలి. ఇప్పుడు బి కాలం సి కాలం రెండు సెలెక్ట్ చేసుకున్నా సెల్ రెఫరెన్స్, బి ఫోర్ ఇష్ టు సి ఫోర్. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయండి, చూడండి వచ్చింది నాకు ఆన్సర్ వచ్చిందిమా. ఇప్పుడు ఇంకొక ఫార్ములా వేస్తున్నా, ఈక్వల్ టు సమ్ వేస్తున్నానమ్మా. సో ఇప్పుడు ఈ రెండు సెల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, బి ఫోర్ బి ఫైవ్ సెల్లులో ఉండే వాల్యూస్ సమ్ అవ్వాలి నాకు. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి, ఆన్సర్ వచ్చింది. ఇలా నేను ఫార్ములాస్ ఇంప్లిమెంట్ చేశానమ్మా. సో నేను ఇప్పుడు ఈ రెండు కూడా చూడండి, బి కాలం సి కాలం డిలీట్ చేసేస్తా, లేకపోతే బి కాలం ఒకటి డిలీట్ చేస్తున్నానమ్మా. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను, ఎలా డిలీట్ చేస్తాము, రైట్ క్లిక్ చేసి డిలీటు. చూడండి ఇప్పుడు రెఫరెన్స్ ఎర్రర్ వచ్చిందా. సో ఈ 1000 రూపీస్ మాత్రం అలాగే ఉంది, సమ్ బి ఫోర్ ఇస్ టు బి ఫోర్ అని, అంటే బి కాలంలో వాల్యూ ఉంది కాబట్టి ఆ ఫామ్లా ఉంది. కానీ ఇక్కడ చూడండి రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది కదా. ఎందుకు? మనము ఒక రో డిలీట్ చేసేసాం కదా, ఏ కాలంలో అయితే మనం వాల్యూస్ వేసామో ఆ కాలం డిలీట్ చేసేసాము. సో దట్స్ వై రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బి కాలం కూడా డిలీట్ చేసేస్తున్నానమ్మా. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి డిలీట్ అనండి. చూడండి రెండు రెఫరెన్స్ ఎర్రర్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఓకేనా, మనం ఫామ్లా ఎక్కడైతే అప్లోడ్ చేసామో ఆ కాలమ్స్ అనేవి మనం డిలీట్ చేసేసాము. సో మనకి రెఫరెన్స్ ఎర్రర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఎర్రర్ మా వాల్యూ ఎర్రర్ మా థర్డ్ వన్ వాల్యూ ఎర్రరు. వాల్యూ ఎర్రర్ అనేది మనకి ఎప్పుడు వస్తుందో ఒకసారి చూద్దామ్మా. ద వాల్యూ ఎర్రర్ అప్యూర్స్ వెన్ ఏ వాల్యూ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ వాల్యూడ్ టైప్. సో డేటు, టైము, నెంబరు, టెక్స్ట్. దిస్ కెన్ హ్యాపెన్ వెన్ ఏ సెల్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్ములా అప్లై చేసేటప్పుడు అన్ని నెంబర్స్ ఉంటేనే వర్క్ అవుతుంది మా. మధ్యలో మనకి డేటా ఏదైనా టెక్స్ట్ డేటా టైప్ చేసుకున్నాం అనుకో, డేట్ ఉన్నదనుకో, అది వర్క్ అవ్వదు కదా. సో దట్ ఈస్ వాల్యూ ఎర్రర్ మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సి కాలము చూడండి, సి ఫోర్ కాలంలో నెంబర్ వేశాను మా, డి ఫోర్ కాలంలో నెంబర్ వేశాను, ఇక్కడ ఈ ఫోర్ కాలంకి వచ్చేటప్పటికి టెక్స్ట్ టైప్ చేశాను, ఎఫ్ ఫోర్ కాలంలో యాపిల్ అని టైప్ చేశా, అంటే టెక్స్ట్ ఉన్నది. ఈక్వల్ టు ఇప్పుడు సెల్ సెలెక్ట్ చేసుకోండి, సి ఫోర్ ఇష్ టు సి ఫోర్ ప్లస్ డి ఫోర్ ప్లస్ ఈ ఫోర్ ప్లస్. సో ఈ ఎఫ్ ఫోర్ తీసుకున్నానమ్మా, ఎంటర్ ఇవ్వండి. చూడండి ఇప్పుడు వాల్యూ ఎర్రర్ వచ్చిందా. సో దట్ ఈజ్ మనము నెంబరు ప్లస్ టెక్స్ట్ కలిపి ఫార్ములా వేస్తే అప్పుడు అది వర్క్ అవ్వదు. మీకు మధ్యలో డేట్ కాలం ఉన్నా కూడా అది వర్క్ అవ్వదు అనమాట. ఒక కాలంలో నెంబర్ ఉంది, ఇంకొక కాలంలో టైం కానీ లేకపోతే డేట్ కానీ అలాంటివి మధ్యలో ఉన్నప్పుడు ఫార్ములా అనేది వర్క్ అవ్వదు. దట్ ఈజ్ వాల్యూ ఎర్రర్. నెక్స్ట్ మా స్లాష్ ఎర్రర్. ఇది నార్మల్గా మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది ఎర్రర్ అనేది. మనం డేటా టైప్ నెంబర్స్ కానీ డేట్స్ కానీ అలాంటివి టైప్ చేసుకునేటప్పుడు మనకి ప్లేస్ అంటే కాలం విడత సరిపోయినప్పుడు ఇలాంటి ఎర్రర్ వస్తుంది మా, స్లాష్ ఎర్రర్ అంటాము. సో ఇప్పుడు ఎర్రర్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ డేట్ అనేది టైప్ చేస్తున్నానమ్మా, ఈరోజు డేట్ అనేది ఇక్కడ టైప్ చేస్తున్నా చూడండి ఏ కాలంలో. సో మనకి ఏంటి ఈరోజు డేటు 26/06/2024 వేసానమ్మా. చూడండి ఇమీడియట్గా డేట్ వేయంగానే నాకు ఇలా స్లాష్ ఎర్రర్ వచ్చింది, అంటే ఇది విడత సరిపోలేదు అని అర్థము. ఇప్పుడు సెల్ విడ్త్ ఇంక్రీజ్ చేసుకోండిమా. ఎలా ఇంక్రీజ్ చేస్తాము? ఈ కాలం విడ్త్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా సెల్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ కర్సర్ అనేది ఇక్కడ చూడండి టాప్ ఆఫ్ ద పేజ్లో కార్నర్లో పెట్టుకున్నామంటే మనకు ఒక యారో సింబల్ వస్తుంది. సో దాన్ని డ్రాగ్ చేసుకోండి పక్కకి. చూడండి ప్లేస్ ఇంక్రీజ్ అయినప్పటికీ ఆటోమేటిక్గా చూడండి ప్లేస్ ఇంక్రీజ్ అయిందంటే సో మనకి ఆటోమేటిక్గా ఎర్రర్ సాల్వ్ అయిపోతుంది. ఓకేనా, సెల్ విడ్త్ సరిపోయినప్పుడు మనకి స్లాష్ ఎర్రర్ వస్తుంది. సో మనం ఆ కాలం విడ్త్ ఇంక్రీజ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఎర్రర్ సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ డివిజన్ ఎర్రర్ మా. ఈ డివిజన్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మనం ఫార్ములా వేసేసిన తర్వాత రోస్ అండ్ కాలమ్స్లో ఉండే వాల్యూస్ అరైజ్ అయిపోతే డివిజన్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఆల్ ద డేటా ఈజ్ డిలీటెడ్ ఇన్ ఏ పర్టికులర్ కాలం ఆర్ రో. కాలమ్స్ అండ్ రోస్లో ఉండే వాల్యూస్ అన్ని డిలీట్ అయిపోయినప్పుడు డివిజన్ ఎర్రర్ వస్తుంది మా. ఒక నెంబర్ టైప్ చేశాను, ఇక్కడ కూడా వేస్తున్నానమ్మా. ఇప్పుడు ఇక్కడ టైప్ చేద్దాం ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ తీసుకుందాం. ఈ రెండింటి యొక్క యావరేజ్ కనుక్కోవాలి. ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను, బ్రాకెట్ క్లోజ్ చేసేయండి మా. ఇప్పుడు మనకు వచ్చింది
ఇప్పుడు ఈ రెండింటిని నేను డిలీట్ చేసేస్తున్నా, సెలెక్ట్ చేసుకొని చూడండి, ఆటోమేటిక్గా డివిజనల్ ఎర్రర్ అని వచ్చింది. ఓకేనా? సో మనము కాలమ్స్ అండ్ రోస్లో ఉండే వాల్యూస్ని యూస్ చేసుకొని ఫార్ములా టైప్ చేస్తాము. ఆ ఫార్ములా టైప్ చేసిన తర్వాత అన్ఫార్చునేట్గా ఆ కాలమ్ అండ్ రోలో ఉండే వాల్యూస్ అన్నీ అరైజ్ అయిపోతే డివిజనల్ ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు మనం ఇలా ఎర్రర్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి, ఆ రోస్ అండ్ కాలమ్స్లో ఉండే వాల్యూ ఎక్కడో డిలీట్ అయిపోయింది అని అర్థం. ఇలా మీరు వర్క్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ చూపించినప్పుడు మనకి ఎందుకు ఆ ఎర్రర్ వచ్చింది అని తెలుసు కాబట్టి ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.